రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం నేడు మనం చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం ఈ విషమ పరిస్థితుల నుంచి బయటపడాలంటే మనకి ముఖ్యంగా కావాల్సింది మనోధైర్యం మనోస్థైర్యం శారీరకంగా ఇమ్యూనిటీ పెంచుకోవడం తప్పనిసరి కానీ అంతకన్నా ముఖ్యమైంది మనసుకు ఇమ్యూనిటీని పెంచాలి భయపడిన మరుక్షణమే మన శరీరంలో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి సగాని సగం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని కోల్పోకుండా ఆందోళనకు గురి కాకుండా ఉండగలగాలి అందుకు మానసికంగా ధైర్యాన్ని పెంచుకోవాలి స్థైర్యాన్ని పెంచుకోవాలి అలా ఉండాలంటే మనసుకు మన ఇమ్యూనిటీ శక్తిని పెంచుకోవాలంటే ఎలా ఉండాలి ఏం చేయాలి ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి ఒక గురువుగారు తన శిష్యులతో అరణ్య మార్గం గుండా వెళ్తున్నారు అలా వెళ్తూ ఉండగా హఠాత్తుగా పులి వారిపై దాడి చేసింది శిష్యులందరూ భయంతో చల్లా చెదిరైపోయారు గురువుగారు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అలాగే నిలబడిపోయారు ఆ పులి కొంతసేపు అతని చుట్టూ తిరిగి ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది కొంతసేపు తర్వాత శిష్యులంతా తిరిగి వచ్చారు మరలా గురువుగారితో ఎప్పటిలాగే కలిసి ప్రయాణం కొనసాగించారు అలా కొంత దూరం వెళ్ళాక అలసటతో వారంతా ఒక చెట్టు కింద కూర్చున్నారు అప్పుడు గురువుగారి ముక్కు మీద ఏగ వచ్చి వాలింది దాన్ని ఆయన తోలాడు అయినా అది మరలా వచ్చి ముక్కు మీద వాలింది మరలా తోలేడు మరలా వాలింది మరలా తోలాడు ఇలా చాలాసార్లు జరిగింది ఎంతకీ ఆ ఈగ పోవట్లేదు అప్పుడు గురువుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది చికాకు వచ్చింది ఇదంతా చూసిన శిష్యుడు గురువుగారిని అడిగాడు గురువుగారు అడవిలో పులి మీద పడినప్పుడు భయపడకుండా నిబ్బరంగా చాలా స్థైర్యంగా నిలబడి ఉన్నారు ఇప్పుడు ఓ చిన్న ఈగ మీ మీద వాళ్ళితే ఇంత చికాకు పడుతున్నారు ఎందుకు అప్పుడు ఆ గురువుగారు ఏం బదిలిచ్చారంటే చూడు పులి వచ్చినప్పుడు మీరంతా భయపడి పారిపోయారు ఆ స్థితిలో నేను భగవంతుని ప్రార్థించాను వెంటనే ఆయన నా పక్కనే వచ్చి నిలబడ్డాడు దానివల్ల పులి నాకు ఎలాంటి హాని చేయకుండా వెళ్ళిపోయింది ఇప్పుడేమో మీరంతా నా పక్కనే ఉన్నారనే ధీమాతో ఆ భగవంతుని మర్చిపోయాను అందువల్ల ఈగ ఇంత చిన్నదైనప్పటికీ నన్ను చాలా ఇబ్బంది పడుతుందని భావించి ఆ చికాకు గురయ్యాను అని చెప్తాడు ఇంతకీ ఆ గురువుగారు ఎవరంటే ప్రఖ్యాత తత్వవేత్త ఉమర్ ఖయ్యామ్ ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే మనకు ఎలాంటి విషమ పరిస్థితులు ఎదురైనా భగవంతుని ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనల్ని వింటాడు మనకు ఆలంబనగా అండగా నిలుస్తాడు మన కష్టాల నుండి కాపాడుతాడు పులిలాంటి భయంకరమైన పరిస్థితులు చుట్టుముట్టినా అవన్నీ తొలగిపోతాయి అంతేగాని మనకు సంపదలు ఉన్నాయి బంధుబలగం ఉంది అధికారం ఉంది అని అనుకొని భగవంతుని మర్చిపోతే చిన్న ఆపద వచ్చినా భయానికి గురవుతాం ఆందోళనకు లోనవుతాం అప్పుడు మనోస్థైర్యం కోల్పోతాం కాబట్టి సర్వరక్షకుడైన ఆ భగవంతుని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఆయనే మనకు నిజమైన ఆలంబనని గ్రహించి ఆయన చింతనలో గడుపుదాం మనోస్థైర్యాన్ని కోల్పోకుండా జీవిద్దాం అందరికీ నమస్కారం సెలవు